భారత జాతీయ పతాక రూపకర్త స్వాతంత్ర సమర యోధులు పింగళి వెంకయ్య జయంతిని శ్రీవాద రచయిత్రి మల్లాది సుబ్బమ్మ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ తిరుపతి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు। తిరుపతి మిట్టవీధిలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో మేనేజర్ అగ్నిహోత్రి జోష్న ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య అలాగే శ్రీవాద రచయిత్రి మల్లాది సుబ్బమ్మల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు। ఈ సందర్భంగా వక్తల పింగళి వెంకయ్య మల్లాది సుబ్బమ్మల సేవలను స్మరించుకున్నారు। ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ పూర్వపు డైరెక్టర్ చిత్రపు హనుమంతరావు గవర్నింగ్ బాడీ సభ్యులు సిఆర్కే శేషగిరిరావు డాక్టర్ చిత్రపు స్వరాజలక్ష్మి బ్యాంక్ సిబ్బంది లీలావతి లక్ష్మి బ్యాంక్ ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు। ఉద్యమంలో పాల్గొని భారతదేశ స్వాతంత్రానికి కృషి చేసిన ఎందరో మహానుభావుల గురించినటువంటి విశేషణాలన్నింటిని కూడా తెలుసుకోవడం అనేటువంటి జరుగుతున్నది। ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున మన భారత దేశ పతాక కర్త అయినటువంటి జాతీయ జెండా కర్త అయినటువంటి శ్రీ పింగళి గారి యొక్క పింగళి వెంకయ్య గారి యొక్క 146వ జన్మదినాన్ని పురస్కరించుకొని వారిని స్మరించుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయము। వారు స్వాతంత్రోద్యమ పుట్టినటువంటి పింగళి వెంకయ్య గారు తన ఎంచుకున్న గోల్ చాలా పెద్దది అయినా భారతదేశానికి ఒక జెండా కావాలి అనేటువంటి తపనతో రంగులతో మాట్లాడిచినటువంటి మహానుభావుడు వెంకయ్య గారు మూడు రంగుల జెండా అయ్యి రెండు రంగులదల మూడయి మూడు రంగుల్లో దేశ చరిత్రని దేశ ఘనతని ప్రపంచానికి చాటినటువంటి మహానుభావుడైన ఆయన మచిలీపట్నం కృష్ణా జిల్లా భట్లపెనుమర్రులో జన్మించి మచిలీపట్నంలో విద్యను అభ్యసించి మా కాలేజీ హిందూ కాలేజీలోనే అంటే మా కాలేజీ అంటే 100 సంవత్సరాల క్రితమైనా ఇప్పటికీ అది మా కాలేజీనే హిందూ కళాశాలలో అభ్యసించి జాతీయ కళాశాల నేషనల్ జాతీయ కళాశాల ప్రముఖుల చదివిన కళాశాల మేము చదువుకున్న పాఠశాలలో దాన్ని విద్య అభ్యసించి ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తిరుపతి బ్రాంచ్ తరఫున ఈరోజు మన భారతదేశ ప్రధాని ఇచ్చినటువంటి ఆజాదీక అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో మనవంతు భాగంగా శ్రీ పింగళి వెంకయ్య గారికి మల్లాది సుబ్బమ్మ గారి జయంతిని పురస్కరించుకొని ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఇలా మన ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎంతో మంది మనకి కృషి చేసి మనకి ఇటువంటి స్వతంత్ర భారతాన్ని ఇచ్చినటువంటి వారందరిని కూడా స్మరించుకుంటూ వారి బాటలో మనమందరం నడిచి మనం కూడా అంత ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి అందరినీ